వెల్కమ్ టు శ్రీ టీవీ న్యూస్. దేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని, రైతే రాజుకోవాలని, రైతు ధర నిర్ణయం చేసే రోజు రావాలని మోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లును తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రమీందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రమీందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వ్యవసాయ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బిల్లులో అంశాలను మీడియాకి ప్రమీందర్ రెడ్డి వివరించారు. రైతుకు మేలు చేసే విధంగా మూడు చట్టాలు కేంద్రం తీసుకొస్తుందని అన్నారు. ఒకటి, నిత్యావసర వస్తువులు చట్టానికి సవరణ. రెండు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో ఆంక్షలు తొలగించడం. మూడు, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చారన్నారు. గతంలో మధ్యవర్తులు, ఖరీదుదారులు పంట నిర్ణయించేవారని, ఇప్పుడు అలా కాకుండా రైతులకు సాధికారత కలిగించడం కోసం మోదీపై మూడు చట్టాలు తీసుకొచ్చారన్నారు. మూడు చట్టాలు రైతులకు న్యాయం చేకూర్చే చట్టాలని అభివర్ణించారు. మరోవైపు రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ చట్టాలను చెత్తబుట్టలో వేస్తానడం భావ్యం కాదని, రాబోయే రోజులే ప్రజలే మిమ్మల్ని చెత్తబుట్టలో వేస్తారని హెచ్చరించారు. 2014లో పత్తికి మద్దతు ధర 3800 ఉండే ప్రస్తుతం 2000 రూపాయలు పెరిగి 5000 రూపాయలకు పెరిగిందన్నారు. బీజేపీ హయాంలో అన్ని పంటల మద్దతు ధరలు పెరిగాయన్నారు. కందులు, పత్తి ఎవరు కొంటున్నారు, కేసీఆర్ కొనట్లేరు అని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తే రైతులకు సన్మానం చేస్తామన్నారు. 17 అక్టోబర్ వరకు ఈ వ్యవసాయ చట్టాలను ప్రచారం చేస్తామని ప్రజలకు వివరిస్తామన్నారు. రైతంటే మామూలు వ్యక్తి కాదు, రాబోయే రోజుల్లో రైతంటే ఒక పవర్ఫుల్ వ్యక్తిగా నిర్మాణం కాబోతున్నాడు. చూడండి, ఉత్పత్తులు కూడా మీరు చూస్తున్నా విస్తృతంగా వర్షాలు కావాల్సినాయి. ఇవాళ ఎరువులు కాంగ్రెస్ సమయంలో మన రామగుణం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసింది. 625 కోట్లు పెట్టి రేపు ఈ అక్టోబర్ మాసంలోనే నవంబర్లో ఇవాళ రామగుణం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ కాబోతుంది. ఇట్లా దేశంలో 4 ఎరువుల ఫ్యాక్టరీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన చోట చేసింది. దేశంలో ఎక్కడ కూడా ఎరువులు లేవని చెప్పులు పెట్టి లాఠీ చార్జ్ లేదు, గతంలో ఉండేది. ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇది కాదు, కేసీఆర్ కాదు, బట్టి గాలి మాటలు మాట్లాడే మాటలు కాదు. దేశవ్యాప్తంగా ఇవాళ 24x7 కరెంటు విషయంలో కూడా టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది. మోటార్లు పెడితే ఏమైపోతుందని, మోటార్లు పెడితే ఏమవుతుందని మేము అడుగుతున్నాం. మేము గ్యాస్ ఉన్నదనుకోండి, ఇప్పుడు గ్యాస్ తీసుకున్నాక సబ్సిడీ అకౌంట్లో పడుతున్నారు కదా. మీటర్ల విషయం చెప్తున్నారు వాళ్ళు. మీటర్ పెడతారు, మీ దొంగతనం అంతా బయటపడతారంటూ నా కేసీఆర్ లుచ్చా పనులు మీరు పీపీఏలు ఎన్ని చేసుకున్నారు, ఎవరితో చేసుకున్నారు, అసలు ఎంత కొడుతున్నారు, ఎంత వ్యవసాయానికి యూజ్ అవుతున్నది, ఎంత వ్యవసాయం పేరుతో దొంగతనం జరుగుతుందనేది బయటకు వస్తుంది. పెట్టుకున్నాడు కదా అక్కడ మీటర్లు, ఒక ట్రాన్స్ఫారం పైన ఒక మీటర్ పెడితే అది రైస్ మిల్లు పోతుందా, అది వ్యవసాయానికి పోతుందా, ఏడి పోతుంది, ఎవరెంత వాడుకుంటున్నారు రికార్డ్ అవుతుంది. వాడుకున్న దానికి వెంటనే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉచిత కరెంట్ ఇవ్వాలనే దానికి భారతీయ జనతా పార్టీ ముమ్మాటిగా అనుకో. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ఇవ్వవలసిందే. సబ్సిడీ దానికి నువ్వు ఇస్తున్నావు, ఇవ్వవలసిందే. ప్రతి కాలనీ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీసాయి నగర్లో 40,80,000తో నూతనంగా చేపడుతున్న కాలనీ అంతర్గత సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ముఖ్య అతిథులు హాజరై స్థానిక కార్పొరేటర్ దేవగారి శాంతి శ్రీ రాజేంద్ర రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, మెరుగైన మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో కోట్ల నిధులను వెచ్చిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, సమస్యలను అధిగమిస్తూ ప్రగతి బాటలో నడుస్తున్నామన్నారు. మంచినీటి సరఫరా, రోడ్డు, భూగర్భ డ్రైనేజ్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఆలేరు పట్టణంలో శాంతినగర్లో పీరల శెట్టు శంకుస్థాపన చేసిన బీర్లా ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీర్లా ఎలయ్య చేతుల మీదుగా భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ ముస్లిం కలిసి చేసుకునే పండుగ పీర్లా పండుగ అని అన్నారు. షెడ్డు పూర్తయ్యే వరకు ఫౌండేషన్ నుండి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు ఎంఏ ఎజాజ్ శ్రీకాంత్, ఆలేరు ఎంపీపీ గంధమాల అశోక్, మండల పార్టీ అధ్యక్షులు కె వెంకటేశ్వరరాజు, ఎండి కాసిం, ఎండి జైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరులోని ముస్లిం సోదరులందరూ కలిసి ఐకమత్యంగా ఈ పండుగ వాతావరణం పీర్ల కొట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ నాయకులు, ఎంపీపీ, అదేవిధంగా కౌన్సిలరు, మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ శ్రేణి నాయకులు అంతా కలిసి కూడా ఈ పీర్ల కొట్టడానికి ఇలా ఫౌండేషన్ వేయడం జరిగింది. దీనికి మా బీర్లా ఫౌండేషన్ నుంచి పూర్తిగా సహకరించి అది కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము బాధ్యత తీసుకుంటాం. ఈ పీర్ల కుట్టం అనేది ఒక ముస్లింలే కాదు, అన్ని కులమతాలకు ఐక్యతగా, కులమతాలు కలిసిపోయేటట్టుగా అందరం అన్నదమ్ములకు కలిసి ఉండి ఒక ఐక్యత చాటుకోవడం కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా దీని కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కలిసికట్టుగా ఉండి ఇది నిర్మిస్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. దీనికి మా బీర్లా ఫౌండేషన్ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇదే విధంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుండాలని చెప్పి తెలియజేస్తున్నాను. సర్కిల్ పరిధి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాపూర్ నగర్ గౌడ సంఘం అధ్యక్షుడు ముద్దాపురం సదానంద గౌడ అధ్యక్షన గౌడ సంఘం నాయకులు మరియు సభ్యులు అందరూ కలిసి జయరామ్ నగర్లో గల మెడిచల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేష్కి శాపూర్ నగర్ గౌడ సంఘం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ముద్దాపురం మదన గౌడ్ ఎలాంటి అన్యాయం చేస్తున్నారో వివరించారు. మన షాపూర్ నగర్ యొక్క కన్వీషన్ సొసైటీ యొక్క కొన్ని అవకతవకలు జరుగుతున్నందువలన గత 30 సంవత్సరాల నుండి సొసైటీ ప్రెసిడెంట్ గారు మదన్ గౌడ్ గారు ఉంటున్నారు. ప్రెసిడెంట్ అలా ఉండడం కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తలేడు. కలుదుకాయం కూడా గత 30 సంవత్సరాల నుండి బాల్నగర్ సంబంధించిన వ్యక్తికి నరసింహరావు గౌడ్ గారికి ఇట్లా ఇచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా ఇద్దరు ఏకపక్షంగా ఉండి వేరేలకు ఎట్టి పరిస్థితులు ఇస్తలేరు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య పేపర్ సవరింపులు వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తుండే మదన్ గౌడ్ గారు ఏంటంటే అతని కుటుంబ సభ్యులను 5-6 పెట్టుకున్నాడు. ఇంకొక అతన్ని డాక్టరు ఇష్యూ వల్ల ఆ పెద్ద కుమారుణ్ణి పేపర్ సభ్యత్వం నుండి తీసేసి చిన్న కుమారుని సమకూర్చుకున్నాడు. ఇట్లా చిన్న చిన్న అవకతవకలు ఎంత చెప్పినా వేరులకు అవకాశం ఇవ్వట్లేదు, తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు. ఇది ఇలాంటి చిన్న చిన్న అవకతవకలు అన్నీ చేస్తుండు, ఎంత చెప్పినా అడ్జస్ట్మెంట్ కాకుండా పోతున్నాడు. ఇలాంటి సమస్యను వివరడం ద్వారా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి విన్నవించుకుంటున్నాము. దీన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చర్యలు తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాము. ఇది మా షాపూర్ యొక్క గౌడ సంఘం తరఫు నుండి నేను కళ్ళు సొసైటీ గురించి ఇప్పుడే మీరు నా దృష్టికి తీసుకొచ్చా కదా. వాళ్ళు ఏదైతే పిక్చర్ ఇస్తారో న్యాయపరంగా వాళ్ళకున్న హక్కులను మేము ఖచ్చితంగా వాళ్ళకి అందేలా చూస్తాము. ఇప్పుడు వాళ్ళు కనుక వస్తే మా దృష్టికి తీసుకొచ్చినట్టు ఈ మధ్యన తెలిసింది వాళ్ళకి సొసైటీ సభ్యుల మధ్యన గొడవ జరుగుతూ ఉన్నదని. మా దృష్టికి కనుక తీసుకొస్తే చట్ట ప్రకారం మేము వాళ్ళకు న్యాయం చేస్తాము. మేము ఉన్నదే అందుకు వాళ్ళు కనుక మాకు అప్రోచ్ అయితే చట్ట ప్రకారం ఏం చేయాలని ఖచ్చితంగా చర్యలు. నారాయణపేట జిల్లా కేంద్రంలో కృష్ణా జలాల కోసం బీజేపీ ధర్నా ఆపెక్స్ మీటింగ్లో పేటకు కృష్ణా జలాలు వచ్చేలా చూడాలని స్వామి వివేకానంద మున్సిపల్ దగ్గర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నారాయణపేటకు జలాలు తెస్తానని ఇచ్చిన మాటలను సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేసీఆర్ కేవలం మాటల సీఎం తప్ప మాట నిలబెట్టుకున్న సీఎం కాదు అని విమర్శించారు. పేటకు కావాల్సింది కమిషన్ మూటా కాదని, జలాలతో వాటా అని సెంటిమెంట్తో సెటిల్మెంట్లు చేస్తున్నారని విమర్శించారు. ప్రారంభించాలి,
జీవని ప్రారంభించాలి 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 69 జీవని ప్రారంభించాలి 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 69 జీవని ప్రారంభించాలి 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 భారత్ మాత కీ జయ్ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను పూర్తి చేస్తూ అభివృద్ధి వైపుకు ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్సీ సెంబిపురాజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ మార్గ్లో 600,000 నాలా స్లాబ్ జగద్గిరిగుట బస్టాండ్ వద్ద 1,900,000 నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా పాల్గొని కార్పొరేటర్ కొలుకుల జగన్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మెరుగైన మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో కోట్ల నిధులను వెచ్చిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని సమస్యలను అధిగమిస్తూ ప్రగతి బాటలో నడుస్తున్నామన్నారు. మంచినీటి సరఫరా, రోడ్లు, భూగర్భ డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి సంక్షేమాలతో పాటు కార్యక్రమంలో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు. ఇటీవల ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన టీఆర్ఎస్వి విద్యార్థి నాయకుడు
రావుల పృథ్వీ కుమార్ని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వికే కార్యవర్గంలోకి తీసుకున్నట్లు లండన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వికే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ప్రకటించారు. గతంలో విద్యార్థి నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీకి పృథ్వీ ఎంతో సేవ చేశాడని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాయకుల్లో మంచి పేరు సంపాదించాడని మరియు వారి కుటుంబ సభ్యులంతా టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా పార్టీ సేవ చేస్తున్నారని, ముఖ్యంగా తోటి విద్యార్థులకు కరోనా సమయంలో ఎన్నో రకాలుగా అండగా ఉంటూ సేవ చేశారని, పృథ్వీని ప్రశంసించి కార్యవర్గంలోకి ఆహ్వానించడం జరిగిందని అశోక్ గౌడ్ తెలిపారు. అనంతరం పృథ్వీ మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ స్థానిక నాయకులు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్, కార్పొరేటర్ రావుల శేషగిరి స్ఫూర్తితో ప్రోత్సాహంతో క్షేత్రస్థాయిలో పార్టీకి సేవలు అందించానని, ఇక్కడికి రాగానే అంతే ఆప్యాయతో నాకు అన్ని వేళలా అండగా ఉంటూ నేడు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే కార్యవర్గంలో స్థానం కల్పించిన వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచం గారికి, అధ్యక్షుడు అశోక్ గారికి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదూల గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ చంద్రు నాయక్ తండాలో అదృశ్యమైన మోక్షానాయక్ అనే బాలుడు నేడు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పేస్ పరిధి బోడుపల్లిలో మేడిపల్లి పెట్రోలింగ్ పోలీసులకు దొరికాడు. అనంతరం మేడిపల్లి ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ, బోడుపల్లిలోని బస్ డిపో సమీపంలో తెల్లవారుజామున బాబు నడుచుకుంటూ వెళ్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది చూసి పిఎస్కి తీసుకొచ్చారన్నారు. అనంతరం మాదాపూర్లో మిస్ అయిన బాలుడు ఇతని అని తెలిసింది. బాలుడు మోక్షానాయక్ సమాచారం మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మేడిపల్లి పిఎస్కి మాదాపూర్ పోలీసులు వచ్చి బాబుని మాదాపూర్ పిఎస్కి తీసుకెళ్లారు. ఇది కిడ్నాపా లేక మరేదైనా విషయం మాదాపూర్ పోలీసులు చేస్తారన్నారు మేడిపల్లి ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి. ఈరోజు తెల్లవారుజామున మోక్ష నాయక్ అనే ఒక 5 ఇయర్స్ బాలుడు మన బోడుపల్ డిపో దగ్గరలో హైవే మీద నడుచుకుంటూ వస్తుంటే మా పెట్రోలింగ్ పార్టీ 2 మొబైల్లో ఉండేటటువంటి శివప్రసాదు ఈ బాబును ఐడెంటిఫై చేసి పిఎస్కు తీసుకురావడం జరిగింది. పిఎస్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు పొద్దున న్యూస్ పేపర్లో చూస్తే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మోక్ష నాయక్ అనే అబ్బాయి 5 ఇయర్స్ ఉన్న అబ్బాయి తప్పిపోయినట్టుగా పేపర్లో మనకు రావడం జరిగింది. ఆ పేపర్ కటింగ్ ఆధారంగా మనం ఇమీడియట్గా మాదాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్లకు అలర్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ బాలుడు మిస్ అయినట్టుగా, తర్వాత కిడ్నాప్ అయినట్టుగా వాళ్ళు కేసు నమోదు చేసినట్టుగా మనకు తెలిసింది. కాబట్టి మన దగ్గర దొరికినటువంటి బాబును మాదాపూర్ పోలీస్ వాళ్లకు మనము అప్పచెప్పి వారి తల్లిదండ్రులకు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో వాసవి కళ్యాణ మండపంలో కేంద్ర వ్యవసాయ బిల్లుపై బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని సుగుణాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు కలిగిన దేశం మనది అని, 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు, అప్పులు పాలై వ్యవసాయ వృత్తిని వదిలి ఇతర రంగాల వైపు వలస వెళ్లారన్నారు. రైతులు ఆర్థికాభివృద్ధి చేకూర్చేందుకు వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టారని, ప్రభుత్వాలు దివాళా తీశాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిధులు లేవని, తెలంగాణ రాష్ట్రమైతే అప్పుల పాలైందని మండిపడ్డారు. ఈ వ్యవసాయ బిల్లు వలన రైతు తన పంటను ఇష్టమొచ్చిన చోట ఎవరికైనా వ్యక్తికి తన ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకోగలడని, మరి ఇది రైతు వ్యతిరేక బిల్లు ఎలా అవుతుందో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు తెలియజేయాలని ప్రశ్నించారు. అంత మా దగ్గర అంత నిజాయితీ, అంత శక్తి సామర్థ్యత ఉంది. అందుకే మేము చెప్తున్నాం, మీరు రైతులకు చెప్పండి కనీసం ఇట్లా రైతు తన తన ఉత్పత్తులను ఫ్రీగా మార్కెట్ అమ్ముకోవడం ఎలా రైతు వ్యతిరేకం. ఇది ఒకటి. రెండు, కాంట్రాక్ట్ పార్టీ
నేను హుజరాబాద్ ఏరియా జమ్మికుంట నా జమ్మికుంటలో మొత్తం విత్తనం వట్టు వండిస్తారు మీరు ఇప్పుడు ఓండి కాబట్టి వేసవి పంట ఎత్తారు విత్తనం వట్టు వండిస్తారు కరీంనగర్ ఇస్ ఫేమస్ ఫర్ ప్యాడీ సీడ్ మొత్తం దేశంలో ఒకటే ప్యాడీ సీడ్ అంతా మన కరీంనగర్లోనే పోతుంది కరీంనగర్లో మా పక్కన ఉన్న పరకాల లేకపోతే మా హుజరాబాద్ తాలూకా పాత తాలూకా మొత్తం కొంత మానకొండూరు ఏరియా ఇదంతా కూడా చాలా ఫేమస్ ప్యాడీ విత్తనాలు ఈ ప్యాడీ విత్తనాలు అందరూ కూడా పెద్ద పెద్ద సీడ్ కంపెనీ వాళ్ళు వచ్చి టైఅప్ చేసుకుని రైతుతో ఈ ధర ఇస్తాం క్వింటాల్కు మామూలు మార్కెట్లో 1800 ఉంటే వాళ్ళు 3000 అవుతుంది నా ఊళ్ళో నా రైతు నా ఊరు సంగతి చెప్తున్నాము ఒక్క రైతు 100000 రూపాయలు సంపాదించాడు విత్తన వాడు నా ఊరు సంగతి నా ఊరుకుండా నేను అక్కడ ఉండగనక నేను చేసుకుంటలేను నేను మామూలు పంట వేస్తాను మామూలు వరి పంట వేస్తాను 1000 కొంట అన్నాడు కొట్టలేడు సార్ కంపెనీ కూడా మనం తెలిస్తుంది నన్ను అంటాం నేను అనేక మంది రైతులకు డబ్బులు ఇచ్చాను అనేక మంది ఈ సిరిసిల్లలో కూడా ఒకసారి వచ్చారు నాకు దగ్గర ఏదో విత్తనాలకు సంబంధించి అనేక మంది ఇప్పించారు దానికి ఇంతకుముందు చట్టబద్ధత లేదు ఇప్పుడు చట్టబద్ధత చేసింటున్నారు ఏ పెద్ద కంపెనీ రిలయన్స్ నుంచి వెళ్ళి మొదలు పెడితే వాల్మార్ట్ నుంచి వెళ్ళి మొదలు పెడితే హెరిటేజ్ నుంచి వెళ్ళి మొదలు పెడితే ఏది కానీ ఏ కంపెనీ కానీ రైతుతో ఒప్పందం ముందే చేసుకోవచ్చు ఈ ధరని నిర్ణయించుకోవచ్చు మరి ఆ ధర కట్టుబడి ఉండాలా ఆ కంపెనీ కానీ ఆ ఉత్పత్తిదారు కానీ ఆ ప్రాసెసింగ్ సెంటర్ కానీ మల్టీనేషనల్ వ్యక్తి కానీ కట్టుబడి ఉండాలా కట్టుబడి లేకపోతే జైలు పాలవుతారు ఫైన్ వేస్తారు చట్టం అటువంటి కరడు కట్టిన చట్టాన్ని తీసుకొచ్చారు ఇంకొక వైపు మీకు చెప్తున్నా 3000 కంటే ఎక్కువ అవుతుంది అనుకో రైతు ఆయనకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు అంటే పూర్తి రైతు ఫేవర్ ఉంది ఈ చట్టం రైతు కాంట్రాక్ట్లోని టర్మ్స్కు రైతు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు చేస్తున్న ఈ సందర్భంగా ఎలా అవుతుంది మీరు నేను ఇందాక చెప్పిన 2 విషయాలలో రైతు వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాను 3వ అంశం నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు తీసుకొచ్చారు మీ అందరికీ కూడా తెలుసు ఈ దేశ జనాభాలో మొత్తం ప్రపంచంలో భారతదేశం యొక్క వ్యవసాయ యోగ్య భూమి మన దేశం చిన్నది చాలా దేశాలకు వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న దేశం భారతదేశం అమెరికా 11%, ఇంకా మిగతా దేశాలన్నీ 10%, ఈవెన్ చైనా 6% మాత్రమే. చైనా దేశం మీ భౌగోళ గ్లోబల్లో చూసినా ప్రపంచ చిత్రపటంలో చూసినా చాలా పెద్దగా అవుపడుతుంటాయి చైనా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యుఎస్ఏ ఇవన్నీ కూడా చాలా పెద్దగా అవుపడుతుంటాయి. కానీ ఇవి ఇప్పటివరకు నా శ్రీ టీవీ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ శ్రీ టీవీ న్యూస్. నమస్కారం.